మా నాలుక చేత మేము సాధించేదము. మా పెదవులు మావి, మా నాలుకే మాకు ప్రభు, మాకు ఇంకొకడు ప్రభు అవసరం లేదు. ఏమంటున్నాడు ఈ కీర్తనకర్త? కొంతమంది అనుకుంటున్నారట, ఏమని, మా నాలుక చేత మేము సాధిస్తాం. కాకి నోరు పెద్దది, కాకి నోరు పెద్దది, అది గయ్యాలితనానికి గుర్తు. తల్లులారా, తండ్రులారా, నా వైపు చూడండి. ఒక స్త్రీకి ఎప్పుడు పొర్రపాటున గయ్యాలితనం ఉండకూడదు. స్త్రీకి ఎప్పుడు అలంకరణ ఏదో తెలుసా? స్త్రీకి ఎప్పుడు ఆభరణం ఏదో తెలుసా? సాధువైనట్టుయు మృదువైనట్టుయు గుణమనే అక్షయ అలంకారం ఒక స్త్రీకి అలంకారంగా ఉండాలి. అలాగని అలాగని స్త్రీకి మాత్రమే అది అలంకారం కాదు, సంఘానికి పురుషుడైనా స్త్రీ అయినా యవనస్తుడైనా యవనస్తురాలైనా స్త్రీకి పోల్చబడిన సంఘానికి ఉన్న అలంకారం ఏంటంటే సాధు గుణము సంఘానికి అలంకారము, మృదువైన జీవితము సంఘానికి అలంకారం. ఎప్పుడు ఏ స్త్రీ కూడా నా నాలుకతో నా భర్తను సాధిస్తా, నా నాలుకతో నా భార్యను సాధిస్తా, నా నాలుకతో ఏదైనా సాధిస్తా, నాలుకతో నువ్వు సాధించగలిగేది శ్మశానం తప్ప మరొకటి ఏది కాదు. నాలుగుతో నువ్వు సాధించగలిగింది నీ జీవితాన్ని మరుభూమిగా మార్చడం తప్ప ఇంకొకటి ఏది చెయ్యలేవు. నాలుగుతో సాధించలేనిది కాళ్ళతో నువ్వు సాధించగలుగుతావు. చప్పులు కొట్టు స్తోత్రాలు చెప్తాను, ముగింపులోకి వెళ్తాను, ఆ మాట ముగింపులోకి వెళ్తాను. మనం నాలుగుతో సాధించాలని ప్రయత్నం చేయకూడదు, గయ్యాలితనంతో సాధించాలని ప్రయత్నం చేయకూడదు. బిడ్డలారా, కొంతమందికి నోటి దురుసు ఎంత అంటే నోటి మాటలతో చెప్పలేనంత. ఆ నోటి దురుసు భర్తకున్నా, ఆ నోటి దురుసు భార్యకున్నా, ఆ నోటి దురుసు ఏ వ్యక్తికున్నా ఆ ఇల్లు ఏమైపోతుందో బైబిల్లో ఒక చోట రాసి ఉంటుంది, అల్లరి వివాదము ఎక్కడ ఉండునో ప్రతి నీచమైన కార్యము అక్కడ జరుగుతుందట. ఆ వివరాలు చెప్పడానికి నాకు మనస్సు కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. నేను వివరాలు చెప్పకపోయినా మీకు అర్థమయ్యేటట్లు చెప్తాను. ఒక భర్త తన బ్రతుకులో కొన్నిసార్లు నీచమైన కార్యాలకు ఎందుకు దిగజారుతాడో తెలుసా? భార్య యొక్క నోటి దురుసుతనాన్ని బట్టి. కొన్ని సందర్భాల్లో భార్య నీచమైన కార్యాలకు ఎందుకు దిగజారుతుందో తెలుసా? ఆప్యాయతకు నోచుకోక, ఆదరణకు నోచుకోక, ఇంటికి వచ్చాడంటే ఏ రభస పెడతాడో, ఇంటికి వచ్చాడంటే ఏ గొడవ పెడతాడో, ఓ ప్రేమతో కూడుకున్న పలకరింపు ఉండదు, ఎప్పుడు ఏదో ఒకటి సాధిస్తానే ఉంటాడు. ఉప్పు తక్కువైంది అంటాడు ఒకసారి, ఉప్పు ఎక్కువైంది అంటాడు ఒకసారి, కాఫీ మెట్టుకు ప్రతి దానికి సాధించేవాడు నా భర్త అనే మనసు భార్యకు రాకూడదు. ప్రతి భర్త కూడా సాయంత్రం అవటంతో, నేను ఇంటికి వెళ్ళటంతో నా భార్య గ్లాసుడు మంచినీళ్ళతో నన్ను ఎదుర్కొంటుంది, ప్రేమను పంచుతుంది. అది నా భార్య కాదు, నాకు తల్లి లాంటిది. తల్లి నాకు ఎట్లా ప్రేమను పంచుతుందో నా భార్య కూడా అలా ప్రేమను పంచుతుంది అని నీ భర్త తన ఇంటికి వచ్చేటప్పుడు సంతోషంగా రావాలి. కానీ ఇంటికి వెళ్ళటంతో ఏమి చేస్తాదో సిట్టి, ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమి సాధిస్తాదో. కొంతమంది బ్రదర్స్ కండి, ఏమిరా తమ్ముడ రోడ్డు మీద తిరుగుతున్నామంటే, ఏమిరా తమ్ముడ డ్యూటీ ఓటీ మీద చేస్తున్నామంటే అంటాడట, మా ఇల్లు కంటే డ్యూటీయే బాగుందండి. ఏమిరా రోడ్డు మీద పచ్చిమిర్చి ఎందుకు తింటున్నావురా, పకోడీ తింటా ఎందుకు రోడ్డు మీద ఉన్నావురంటే, ఆ గయ్యాల దాని దగ్గరికి వెళ్ళేదానికంటే రోడ్డే బాగుందండి. ఈ హార్నల సౌండు, కార్ల సౌండు, బైకుల సౌండు, పొయ్యం పొయ్యం అంట, ఈ సౌండే నాకు హ్యాపీగా ఉందండి. వద్దండి 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 వద్దండి. చాలా సంవత్సరాల క్రితం ఒక భర్త ఏడుస్తాడు, అయ్యా నేను ఉద్యోగం నుంచి వస్తే గ్లాసుడు మంచినీళ్ళు ఇవ్వటానికి నా భార్యకు చేతులు రావయ్యా, గ్లాసుడు మంచినీళ్ళతో ఎదుర్కోవటానికి నా భార్యకు చోటు రాదయ్యా. ఏమమ్మా మంచినీళ్ళు ఏవో అంటే, ప్రపంచంలో నువ్వు అక్కడే ఉద్యోగం చేస్తున్నట్టు, ఇంకెవరు చేయని చేయనట్టు. ఒకరోజు ఒక ఆయన రాత్రిపూట బీ షిఫ్ట్ ముగించుకొని తలుపు కొడితే భార్య వచ్చి అంతసేపటికి తలుపు తీయలేదట, డోర్ వేయకుండా అట్లాగే తలుపులు దగ్గరకు పెట్టింది, తలుపు నెట్టేశాడు. సర్లే లోపలికి వెళ్ళిన తర్వాత చూసి లేచి గ్లాసుని మంచినీళ్ళు ఇచ్చి మొత్తం అన్నం పెడుతుంది అనుకుంటే లోపలికి వెళ్ళి తానే ఆ బిందెలో నీళ్లు ముంచుకొని తాగి ఓ మొద్ద ప్లేట్లో పెట్టుకొని తిని అంతా అయిపోయిన దాకా మహారాణి పట్టపురాణి పట్టపురాణి ఇక మంచం మీద నుంచి లేవలేదంట. అంతా అయిపోయిన తర్వాత ముసుగు తీసి అంటది, ఇప్పుడే వచ్చావా
ఎప్పుడో వచ్చిన సంగతి తెలుసు, ఎప్పుడో వచ్చింది, ఇప్పుడే వచ్చావా? ఇక కోప్పడి ఒక మాట అంటేమే, ఒక్క గ్లాసుడు మంచినీళ్ళు ఇట్టానికి నీకు చేతులు రావా? ఆ మాట అనేసరికి ముస్కెట్లా తీసి, ఆ పెద్ద ఆఫీసర్ వచ్చాడని, పెద్ద కంపెనీ మేనేజర్ వచ్చాడని ఈయన రావటంతో గ్లాసుడు మంచిది. ఏమా ఏమి నోరే అది? భర్తకు గ్లాసుడు మంచినీళ్ళు ఇవ్వటానికి ఆఫీసర్ అయి ఉండాలా? ఓ కార్పొరేట్ వ్యవస్థకు సీఈఓ అయి ఉండాలా? ఒక మేనేజర్ అయి ఉండాలా? భర్త చాలు ఆ ఒక్కటి. ఆ మాట అనేసరికి ఇక పంచాంగం స్టార్ట్ చేసాం. అందుకని నువ్వు వస్తావు అని తెలిస్తే నా గుండెల్లో భయం పుట్టుకుని నిండుగా దొప్పడు కప్పుకున్నాను అందంట. వచ్చి ఏడుస్తాడు, ఇదన్నా నా భార్య సంగతి, నా ప్రభు బిడ్డలారా, లోకంలో బ్రతుకుతున్నావు, పోరాటాలు నీకు ఎదురవుతాయి. నువ్వు మంచిదానివైనా కొన్నిసార్లు నీ భర్త అర్థం చేసుకోకపోవచ్చు, నువ్వు మంచివాడివైనా ఎదుటివాడు నేను అర్థం చేసుకోకపోవచ్చు. లోకంలో బ్రతుకుతున్నావు గనుక రాళ్ళు రువ్వే వ్యక్తులు తప్పకుండా నీ బ్రతుకుల్లో ఎదురవుతారు. వాళ్ళు రాళ్ళు రువ్వక మానరు. నా ప్రభు మీద రాళ్ళు రువ్వారు, నీ ప్రభు మీద రాళ్ళు రువ్వారు. ఏ రక్తంతో కడగబడ్డావో, ఏ దేవుడు ఉన్నాడని నమ్మావో, ఆ దేవుడు కూడా 33.5 సంవత్సరాలు లోకంలో బ్రతికి 33.5 సంవత్సరాలలో 3.5 సంవత్సరాలు ప్రజల చేత రాళ్ళు రువ్వించుకున్నాయి. రాళ్ళు వేసిన నా ప్రభుని గురించి ఏమని రాసిందో తెలుసా? కసాయివాని ఎదుట గొర్రె మౌనంగా ఉన్నట్లు నా ప్రభు మౌనంగా ఉన్నాడు. యెషయా గ్రంథకర్త అంటాడు, ఆయన అరవడు, కేకలు వేయడు, తన కంఠ ధ్వని వీధులలో వినబడనివ్వడు. బిడ్డలారా వినండి, అరవడు, కేకలు వేయడు, తన కంఠ ధ్వని వీధులలో వినబడనివ్వడు. ఆ మధ్య ఒక తల్లి చెప్తుంది, అయ్యా నా కోడలు నా ఇంటికి రాక మునుపు వరకు గుట్టుగా బ్రతికేమయ్యా, ఏమంట అడుగు పెట్టిందో, బజారు పాలైపోయిందయ్యా. ఏమంట అల్లుడు మా ఇంటికి వచ్చాడు, అల్లుడు ఇంటిలో అడుగు పెట్టింది మొదలుకొని కుటుంబం బజారు పాలైపోయిందయ్యా. నా ప్రభు బిడ్డలారా, ఏ క్రైస్తవ కుటుంబం కూడా ప్రభు పేరిట చెప్తున్నాను, ప్రభు పేరిట జ్ఞాపకం చేస్తున్నాను, నీ కంఠధ్వని వీధుల్లో వినబడకుండా ఆపదొచ్చినా అపాయం వచ్చినా ఇబ్బంది వచ్చినా నోరు మూసుకొని మౌనంగా దేవుని సన్నిధిలో ఉండు. తన మీద 400 మంది సైన్యంతో యేషా వస్తున్నాడు అన్న వార్త యాకోబు తెలుసుకున్నాడు. యాకోబు నోటికి పని చెప్పాల, కాళ్ళకు పని చెప్పటం ప్రారంభించాడు గట్టిగా. హల్లెలూయా. నోటికి పని చెప్పడం ప్రారంభించలా. ఆయన వెనుక సైన్యం ఉంది కదా, దాసదాసీలు ఉన్నారు కదా, తల ఒకరికో కత్తిచ్చి తల ఒకరికో గొడ్డలిచ్చి, ఒరేయ్ యేషావు రాబోతా ఉన్నాడు, నా అన్న సంగీతం నాకు బాగా తెలుసు, ఇదిగో మీరు ఇలా చేయండి అలా చేయండి అని నోటికి పని చెప్పలా. ఏం చేశాడో తెలుసా? కాళ్ళకు పని చెప్పి దేవుని సన్నిధిలో మోకరించి, అయ్యా నాకు శత్రుత్వం వద్దయ్యా, నా బ్రతుకులో నాకు సమాధానం కావాలి, నా నోటితో నేనేమి సాధించలేనయ్యా, నోటితో సాధించలేకపోయినా ప్రార్థన ద్వారా సాధించగలుగుతాను అన్న ప్రత్యక్షత నాకుంది, నాకు సమాధానం కావాలి, నాకు నెమ్మది కావాలి, నాకు ఐక్యత కావాలి, వద్దు ఈ కలవరం. బైబిల్లో రాయబడిన మాట రాత్రి తమ్ముడు చెప్పారు, యాకోబు ఆ రాత్రి మగసిరి కలిగిన వాడై దేవునితో పోరాడాడు. ఎవరితో పోరాడటానికి నీకు మగసిరి ఉండాలో తెలుసా? దేవునితో పోరాడే విషయంలో నీకు మగసిరి ఉండాలి. మనుషులను సాధించడానికి కాదు, భార్యను సాధించడానికి కాదు, కోడల్ని సాధించడానికి కాదు, అత్తను సాధించడానికి కాదు, సేవకులను సాధించడానికి కాదు, విశ్వాసులను సాధించడానికి కాదు. ఎందుకు దేనికి నీకు మగసిరి కావాలో తెలుసా? ప్రార్థించే విషయంలో మగసిరి కలిగిన దానవై దేవునితో నువ్వు పోరాడుదువుగాక, మగసిరి కలిగిన వాడవై దేవునితో నువ్వు పోరాడుదువుగాక. ఆయనతో గనక నువ్వు పోరాడగలిగితే నేను ప్రకటించే నా దేవుడెవరో కీర్తనకర్త అంటాడు, భూదిగంతముల వరకు యుద్ధములు మాన్పువాడు ఆయనే, విల్లు విరుచువాడు, బల్యమును తగనరుకువాడు, యుద్ధ రథాలను అగ్నిలో కాల్చువాడు ఆయనే. ఎవరైనా సైన్యములకు అధిపతి యెహోవా అని పేరు పెట్టబడినటువంటి వాడు.